మాట్లాడదని చెప్తారా? బండి పడిపోతుంది. లైట్గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీనిలోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి? ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు, పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతా ఆలోచిస్తున్నా, అన్ని విధాలు ఆదుకుంటా. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను, వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి, అది కూడా కల్పించాలని చెప్పాను. నిన్న కూడా చిన్న చిన్న సందర్భాలు చెప్పారు, కొందరు చెప్పలేరు కూడా చెప్పారు, అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏదేమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి, తర్వాతనే ఫ్యాక్టరీకి వాస్తు అందిస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉండాలి. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఏమి చేయాలో అన్ని చర్యలు తీసుకుంటారు. మాత్రికి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ నాకు అర్థమైంది.
ఎప్పుడు చెప్పాను నేను క్లియర్ చేస్తున్నాను. సెకండ్ థాట్, ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది చేతకాంతనం. మీరే బాధ్యత. నేను వచ్చి 60 రోజులే. మీ చేత కాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది. అందువల్ల సంగతి జరుగుతుంది. అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ వయసులు ఏర్పడిన రకం ఇంటి మాట్లాడుతుంది. సంఘటన ఏంటి? ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? వాళ్ళు ఆదుకునేది ఏది చేస్తా? ఇది మంచి పద్ధతి కాదు. అది చాలా క్లియర్గా చెప్తాను. ఇలాంటి తప్పుడు పనులు చేయండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ అయిపోయింది. గర్మీ పిల్ల మన ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మీరు రండి బాబు. ఒక్కళ్ళు పరిష్కారం లేదు బాబు. మీరు వచ్చిందాక మీరు ఉండాలి బాబు. న్యాయం చేస్తారు తర్వాత కూడా